గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు అలాగే ఆన్యే రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు వెంకట్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో కీర్తన జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా ఆన్యే రెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం నమస్తే ఆన్యే రెడ్డి గారు ఏంటి సార్ అంత మీరే కదా మీ దగ్గరికే కదా సార్ రావాల్సింది క్లారిటీ రావాల్సింది మీ దగ్గరికే ఏంటి బొచ్చటగా మూడోసారి భేటీలో ఉన్న ఆంతర్యం ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని పొగుడుతున్నారు 2024 2014 రిపీట్ చేస్తారు అని మాట్లాడే పరిస్థితి సో మీరు ఏమనుకుంటున్నారు అసలు ఏంటి భేటీలో ఆంతర్యం ఏంటి ఇంత షడన్గా మీ ఓపెనింగ్ కామెంట్స్ లో 2024 లో కేంద్రంలో మళ్ళా బీజేపీ రావచ్చు అనే అనుమానము అందువల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయి అన్నారు అనుమానం కాదండి ఎందుకు మీకు అంత అనుమానం 2024 లో తిరిగి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న సీట్ల కంటే మెరుగైన లోక్సభ సీట్లు సంపాదించి అధికారానికి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి మీరు అనుమానాలు పెట్టుకోవద్దండి అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు ఈరోజు 2024లో తిరిగి మళ్ళా మోడీ నాయకత్వంలో మోడీ గారు ఈరోజు ప్రపంచంలో ఉండే నాయకులు అందరిలో కల్లా టాలెస్ట్ లీడర్ ఎటువంటి అనుమానం లేదు మనం ఆంధ్రప్రదేశ్ కి మీరు నేనేమంటున్నా అంటే ఏ రాజకీయ నాయకుడు ఎవరినైనా కలవచ్చు దానికేమి రెస్ట్రిక్షన్స్ లేవు దానికేమి నిబంధనలు లేవు పూర్తిగా సైద్ధాంతిక విభేదాలు ఉండే వాళ్ళే కలుసుకొని మాట్లాడుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి గతంలో రెండు సార్లు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకున్నారు మళ్ళా ఈరోజు కలుసుకున్నారు అంటున్నారు రజనీకాంత్ ప్రభావం వల్ల కలుసుకున్నారు అనుకుంటున్నారు నేనైతే అట్లా అనుకోవడం లేదు రజనీకాంత్ గారు ఎవరండి రజనీకాంత్ తమిళనాడులో ఉన్నారు ఆయన కూడా ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పి అది ప్రారంభం కాకముందే దాన్ని క్లోజ్ చేశారు ఎందుకంటే ఆయన ఏ రాష్ట్రంలో ఉంటారన్నది కాదు కదండి ఆయన ఒక సూపర్ స్టార్ ఇండియాలోనే ఖచ్చితంగా ఆయన సూపర్ స్టార్ అందులో సూపర్ స్టారే కాదు సూపర్ హ్యూమన్ బీయింగ్ కూడా ఆయన ఒక ఒక నటుడే కాదు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన ఆయన చాలా నిరాడంబరంగా ఉంటాడు ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ మనం చెప్పుకోవాలంటే కాబట్టి గొప్ప నటుడు గొప్ప వ్యక్తి ఆయన అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారితో స్నేహం ఉంది బాలకృష్ణ హీరో ఈయన ఇద్దరు కూడా ఒకే రంగం నుంచి వచ్చిన వాళ్ళు నిన్నటి రోజున వారిని పిలిస్తే ఎన్టీఆర్ గారి కార్యక్రమానికి వచ్చారు అందులో ఆయనకి చంద్రబాబు నాయుడు మీద కొన్ని గారి మీద కొన్ని మంచి మాటలు మాట్లాడారు ఆయనకున్న అభిప్రాయాన్ని కాబట్టి దాన్ని పెద్దగా మనం అందరం కూడా ఎంతో ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు ఆ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి అది 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 ఓకే సార్ ఒక్కటి ఆంజనేయ గారు మీకున్న రాజకీయ అనుభవంలో మీరు లింగమనేని శివరామ ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు కీర్తన గారు నలుగురు కలుసుకుని మాట్లాడుకుంటే పెద్దగా ఎవరన్నా ఎవరితోటన్నా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటారండి అదేం తప్పు కాదు మీరిద్దరూ కలిసి మీ నలుగురు కలిసి ఎక్కడికైనా సరే ఏదో ఫంక్షన్లో కలిసో లేకపోతే భోజనాలు కలిసి తిన్నా అది పెద్దగా పట్టించుకోరు కానీ పార్టీ నాయకులు ఎన్నికలు ఆసన్నమవుతున్న నేపథ్యంలో పొత్తుల గురించి చర్చలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కలిసారు అంటే దాన్ని మాట్లాడుకోరా ఖచ్చితంగా ఒక నిమిషం వరం గారు నేను వెంకటరెడ్డి గారు హైదరాబాద్లో ఒక ఛానల్లో డిబేట్ లో పాల్గొన్నాం ఇద్దరం ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నాము బయటకు వచ్చి అదే ఫస్ట్ టైం నేను వెంకటరెడ్డిని కలవడం అదే మొదటిసారి అన్ని టీవీ చర్చల్లో పాల్గొంటున్న జూమ్లో కానీ వ్యక్తిగతం కాదు బయటకు వచ్చి 5 నిమిషాలు మాట్లాడుకున్నాం ఏ సార్ మీరేం చేస్తుంటారు వెంకటరెడ్డి గారు మీరేం చేస్తుంటారు ఏమిటని 5 నిమిషాల తర్వాత ఆయన కోసం ఎవరో ఆయన అభిమానులు వచ్చి ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు నా కోసం ఎవరో ఏదో పని మీద వచ్చారు కారు వచ్చింది నేనే వెళ్ళిపోయాను సో వీళ్ళిద్దరూ ఆ రకంగా సరదాగా ఈరోజు ఆహ్లాదకరంగా హైదరాబాద్ వాతావరణం ఉందని చెప్పి కలిసి మాట్లాడుకున్నారు అంతేనా అట్లా కాదు హైదరాబాద్ వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది
అయిన తర్వాత డిబేట్ అయిన తర్వాత వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాక డిబేట్ లో రాజకీయాలను మర్చిపోయాం. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ఒక 5 నిమిషాలు నిలబడి ఏమండి ఏమిటి ఎత్తున్నారు ఏంది ఏం చేస్తుంటారు ఆయన ఏదో ఎడ్యుకేషనల్ విద్యారంగంలో ఉన్నారని చెప్పారు. సరే రకరకాల విషయాలు మా ఆయనకి ఏదో కొంతమంది అభిమానులు ఆయనతో మాట్లాడడానికి వచ్చాను, నా కోసం కూడా ఎవరో వచ్చారు, నేను వెళ్ళిపోయాను. సో రాజకీయ నాయకులు లే మీరు చెప్పింది ఈ రాజకీయ వేడిలో ప్రముఖ నాయకులు ఇద్దరు, ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు, ఇంకొక ఆయన పెద్ద ఎత్తున ప్రజాకర్షణ గల సినిమా హీరో, ఒక రాజ్య ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చర్చలు పెడతారు, ఏం జరిగింది, పొత్తులు కుదిరిందా కుదరడం లేదా, ప్రముఖ రాజకీయ నాయకులు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఇద్దరులో ఎవరొకరు బయటకు వచ్చి ఏం మాట్లాడుకున్నావో చెప్తే మనకు అర్థమవుతుంది. ఎవరినైనా ఎవరు కలుసుకునే హక్కు ఉంటుంది, రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రంలో ఉండే జరుగుతున్న పరిణామాలు చర్చించుకునే అవకాశం ఉంటుంది, అందులో ఎటువంటి అది మనం లేదు. రైట్, అది కూడా నేను కాసేపట్లో నేను క్లారిటీ ఇస్తానండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అన్నది. లింగం నేను శివరామ్ ప్రసాద్ గారు నమస్తే సార్. శివరామ్ ప్రసాద్ గారు శివరామ్ ప్రసాద్ గారు వినిపిస్తుందా? రైట్, ఒకసారి చూడండి అమ్మా, పీసీఆర్ అయిన శివరామ్ ప్రసాద్ గారిది ఫ్రీజ్ అయినట్టున్నది.